హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం మొదటిగా కావాల్సినవి వంకాయలు తర్వాత మసాలా మిక్సీ పట్టడానికి ఎండు కొబ్బరి టమాటాలు చిన్నలిపాయలు అల్లం చెక్క లవంగాలు ఉప్పు ఒక ఆనియన్ వేయించిన పల్లీలు కొత్తిమీర రుచికి సరిపడా కారం కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు పొడి ఇవన్నీ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత వంకాయల్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వంకాయలు కడిగిన తర్వాత నేను చూపించిన విధంగా వీడియోలో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కొంచెం salt water లో కడిగి పెట్టుకోవాలి ब्लाक वैट अलाई तरवा मिक् पटना कोबरी वे पलू चवू अल्लम चलू కారం ధనియాల పొడి పసుపు పొడి ఆనియన్ టమాటా అన్ని వేసి మిక్సీ పట్టాలి ఇలా ఆడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టి సైడ్ కొంచుకోవాలి ఈ మసాలాని ఈ వంకాయల మధ్యలో అన్నిటిలోకి పెట్టుకోవాలి మసాలాలకి కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి కలిపిన మసాలాని వంకాయలకి ఒక్కొక్కటిగా అన్నిటిలోకి నింపుకోవాలి ఇలా మిగిలిన మసాలాని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలా వంకాయల్లో అన్నిటిలోకి మసాలాని నింపుకోవాలి ఇలా నింపిన తర్వాత కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు రెండు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసిన ఆనియన్ కొంచెం కరివేపాకు అన్ని వేసి బాగా కలుపుకోవాలి దీనిలోకి రెండు ఎండు మిర్చి కొంచెం టమాటా వేసి ఇంకొకసారి కలుపుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా నింపుకున్న వంకాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ అన్ని వంకాయలను వేసుకోవాలి వేసి దీన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ నిదానంగా తిప్పుకుంటూ కలిపిన తర్వాత దీని మీద మూత ఉంచి ఒక 10 మినిట్స్ ఫ్రై ఆయిల్ లోనే ఫ్రై చేయాలి అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిగిలిన మసాలాని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఆ మసాలాని ఇందులోకి వేసేయాలి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి
మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి నీలగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఫ్రైగా కావాలంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు నాకైతే కొంచెం నీలగా అంత ఎక్కువ వాటర్ గా కాకుండా కొంచెం ఫ్రైగానే ఉండాలా ఇందుకే మేము కొంచెం ఫ్రై చేసుకున్నాము వెంకాయ కర్రీ రెడీ ఉత్తి వెంకాయ మసాలా కర్రీ రెడీ దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకోవచ్చు లేదంటే లేదు వేడి వేడి అన్నం గుత్తి వంకాయ కర్రీ సూపర్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి।